नमस्ते, वेलकम टू वन टीवी 6x24 हेडलाइंस। भद्रता मंडली की ऐदु देशालु एकग्रीव एन्निक, ब्राजील, यूएई, अल्बेनिया, घना, गबान देशालु एकग्रीवंगा एन्निकयाई। चीनानु कट्टडि चेद्दां, अभिवृद्धि चेंदुतुन्न देशाल्लो पेट्टुबडुलु पेडुतू प्राबल्यं पेंचुकुंटुन्न चीनाकु चेक पेटालनि G7 नेतलकु अमेरिका अध्यक्षुडु जो बैडेन पिलुपु। కలిసికట్టుగా కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం, G7 సదస్సులో ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు। బ్లాక్ ఫంగస్ మందులపై జీఎస్టీ ఎత్తివేత, టీకాలపై యథాతథంగా 5% జీఎస్టీ కొనసాగుతోంది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన। H1B వీసాల తిరస్కరణ, 2018 విధానానికి చరమగీతం పాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్। పారదర్శకతకు కట్టుబడి ఉన్నాం, భారత్ బయోటెక్ టీకా డిజైన్‌లో శాస్త్రపరమైన ప్రమాణాలు పాటించామని, నాణ్యతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన బయోటెక్। మాస్క్ పెట్టుకోలేదని దేశ అధ్యక్షుడికి జరిమానా, కరోనా కట్టడి చర్యలు ఉల్లంఘించారంటూ బ్రెజిల్ అధ్యక్షుడు బెయిర్ బోల్సనారోకు $100 జరిమానా విధింపు। కోవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి, దేశంలో సంభవించిన కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సూచన। 60,000 మందికి హజ్ యాత్ర అవకాశం, సౌదీ అరేబియా ప్రకటన। భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం, మరో ఇద్దరితో కలిసి బహుమతి గెలుచుకున్న మేఘ రాజగోపాలన్। థర్డ్ క్లాస్ పాలిటిక్స్ చేస్తున్న మోడీ, కేంద్రం పశ్చిమ బెంగాల్ జగడం ఫెడరల్ వ్యవస్థకు సవాల్, శివసేన అగ్రనేత ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై ఆగ్రహం। రెండో డోసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, విదేశాల్లో చదువుకునే విద్యార్థులు ఉద్యోగులు కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు పొందవచ్చని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన। శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్, స్వాగతం పలికిన ఆలయ అధికారులు। సాంప్రదాయబద్ధంగా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక నిర్వహిస్తాం, ఏపీ ఎండోర్మెంట్స్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడి। ఏపీకి చేరిన మరో 3.60 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు, ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడి। ఏపీలో భయపెడుతున్న బ్లాక్ ఫంగస్, తిరుపతిలోని స్విమ్స్ పద్మావతి రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిలో ఫంగస్ భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ మహిళా రోగి। తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్, రైతులపై ఎందుకు అంతకక్ష, ఇకనైనా రైతన్నలు పడుతున్న కష్టాలు చూసి కళ్ళు తెరవండి దొరా। కాక్టైల్ మందుతో ఒక్క రోజులో కరోనా లక్షణాలు మటుమాయం, ఏఐజీ ఆసుపత్రి చైర్పర్సన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడి। తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన। తెలంగాణలో త్వరలోనే 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ కీలక ప్రకటన। ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం, చెట్టును ఢీకొన్న వ్యాన్, 5 మహిళలు మృతి। మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే అమానుషం, మాట వినలేదని కాంట్రాక్టర్‌ను బోర్డనీటిలో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే। దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా నూతన కేసులు, 24 గంటల్లో కొత్తగా 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదు। హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం, 12 మంది మృతి, మరో 132 మందికి తీవ్ర గాయాలు। ఇవి బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం।